బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక తెలంగాణ బీజేపీకి సంబంధించిన పలు కీలక సమావేశాలకు సైతం ఆయన హాజరవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల బీజేపీ నుంచి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాగా ఆయనకు బీజేపీ హైకమాండ్ కీలక పదవి కట్టబెట్టబోతుందనే ప్రచారం కూడా పొలిటికల్ సర్కిల్లో జోరుగా నడుస్తోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఇక ఆయన్ను తెలంగాణ గవర్నర్గా నియమించవచ్చని కూడా తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న ఆయనను గవర్నర్గా నియమిస్తే తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఉన్న గవర్నర్ ఇన్ఛార్జ్ మాత్రమే కావడంతో కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన నల్లారి కిరణ్ ఇక రాష్ట్రానికి గవర్నర్గా నియమిస్తే పొలిటికల్ పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయి, బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ బీజేపీకి సంబంధించిన పలు కీలక సమావేశాలకు సైతం ఆయన హాజరవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల బీజేపీ నుంచి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాగా ఆయనకు బీజేపీ హైకమాండ్ కీలక పదవి కట్టబెట్టచ్చు అనే సమాచారం కూడా పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు జోరుగా నడుస్తోంది. ఆయన్ను తెలంగాణ గవర్నర్గా నియమించవచ్చని కూడా తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న ఆయన్ను గవర్నర్గా నియమిస్తే తమకు కలిసి వస్తుందని బీజేపీ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న గవర్నర్ ఇన్ఛార్జ్ మాత్రమే కావడంతో కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారనే ప్రచారం ఊపందుకుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని రాష్ట్రానికి గవర్నర్గా నియమిస్తే పొలిటికల్ పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయి, బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్లో వెళ్ళి సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకునేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే తెలంగాణకు సంబంధించిన గవర్నర్ మాజీ గవర్నర్ గా ఉన్నటువంటి తమిళసై సౌందరరాజన్ ఎన్నికల ముందు తన పదవికి రాజీనామా చేస్తూ కూడా ఎంపీగా ఎంపీ అభ్యర్థిగా బరిలు నిలిచిన విషయం మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇన్ఛార్జ్ గవర్నర్ గా కూడా తెలంగాణకు అమర్చిన నేపథ్యంలో ప్రస్తుతం గవర్నర్ కి సంబంధించిన కోటా ఎవరికి ఇవ్వాలి అన్నటువంటి సన్నిహితంలో కేంద్రం ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కూడా క్షుణ్ణంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఎన్నికల ముందు బీజేపీ పార్టీలో చేరిన విషయం మనందరికీ తెలిసిందే. బీజేపీ పార్టీలో ఆయన తీర్థం పుచ్చుకున్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పలు బీజేపీకి సంబంధించినటువంటి కార్యాచరణ కార్యక్రమాల్లో పూర్తిగా కూడా ఆయన పాల్గొన్న విషయాలు కావచ్చు. అదేవిధంగా కీలకంగా కూడా కొన్ని మీటింగ్స్ లలో కూడా ఆయన పార్టిసిపేట్ చేసిన విషయం మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తీర్థం విషయంలో సిద్ధం తీసుకున్న నేపథ్యంలో కూడా తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి పలు కీలక సమావేశాల్లో కూడా సైతం ఆయన హాజరు కావడం, ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల బీజేపీ నుంచి రాజ్యసభ ఎంపీగా అభ్యర్థిగా కూడా పోటీ చేసిన విషయం మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో స్వల్ప ఓటమి పాలైనప్పటికీ కూడా ఆయనకు బీజేపీ హైకమాండ్ ఇప్పుడు కీలక పదవులు కట్టబెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా కొంత సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా నియమించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో
కీలకంగా కూడా మారేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. రాజకీయాల పూర్తి అవగాహన ఉంది. అంతేకాకుండా గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ముఖ్యమంత్రిగా పనిచేసిన నేపథ్యంలో కూడా ఆయనకు బీజేపీ హైకమాండ్ ఈ గవర్నర్ పదవి ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నర్ ఇన్ఛార్జ్ గా మాత్రమే కాకుండా తెలంగాణకి సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డి అయితే నియమించేందుకు సన్నద్ధాలు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. కొంత ఇచ్చే అటువంటి అవకాశాలు ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడిన తర్వాత వ్యతిరేకించినటువంటి నల్లారి కృష్ణమూర్తి అయితే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన విషయంలో తెలంగాణ ఏర్పాటు అదే ప్రత్యేక తెలంగాణ కోసం ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా వ్యతిరేకించినటువంటి కిరణ్ కుమార్ రెడ్డికి ఒకవేళ గవర్నర్ పదవి ఇస్తే కొంత పొలిటికల్ గా కొంత ఇబ్బందికరమైనటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. బీజేపీ హైకమాండ్ మరి ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి పైన కూడా ఆసక్తి అయితే నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే మరోవైపు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే పూర్తిగా కూడా ఉద్యమ సమయంలో 2012 నుంచి మొదలైనటువంటి కీలక ఉద్యమం 2009 నుంచి కావచ్చు. ఇదంతా కూడా కీలక ఉద్యమాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన అనంతరం కూడా నెక్స్ట్ రోషేకు ఇవ్వడం జరిగింది. రోషే అనంతరం కూడా కిరణ్ కుమార్ రెడ్డి చివరిగా ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి కంప్లీట్ గా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండాలి అన్నటువంటి నెపంతో మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనకు తెలంగాణ గవర్నర్ ఇస్తే కొంత ఇబ్బందికరమైనటువంటి రాజకీయ పరిణామాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో కొంతవరకు హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నప్పటికీ కూడా హైకమాండ్ మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, తెలంగాణ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా మారబోతుంది, నిజంగానే కిరణ్ కుమార్ రెడ్డికి ఒకవేళ గవర్నర్ పదవి ఇస్తే ఏం కాబోతుంది అన్నటువంటి అంశాలపై కూడా కొంత ఆసక్తి అయితే నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. శేఖర్ ప్రణయ్, ఒకటి ప్రధానంగా చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు, కొంతవరకు ఉద్యోగాల బదిలీలో కొంతవరకు సాఫ్ట్ కార్డర్ ఉన్నా మీరు అన్నట్లు పూర్తి స్థాయిలో తెలంగాణ విభజనని వ్యతిరేకించిన వ్యక్తిగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపించారు, పార్టీ కూడా పెట్టినటువంటి పరిస్థితి, పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు బీజేపీ పార్టీలు ఉన్న నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవంతో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేడర్తో కలిసిపోయే అవకాశం ఉంది, ఆ దిశగా కూడా ఆయన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది, అందుకే బీజేపీ వ్యూహాత్మకంగా వెళుతుంది అన్న నేపథ్యం అనుకోవచ్చు, కానీ ప్రజల నుంచి ఖచ్చితంగా వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఉద్యమ సమయాల్లో కంప్లీట్ గా కూడా తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తికి తెలంగాణ గవర్నర్ పదవించడం పట్ల ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రజానీకం కొంత ఆలోచించేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన విషయంలో ఆయన కొత్తగా పార్టీ పెట్టి సమైక్యాంధ్రనే ముద్దు, తెలంగాణ వద్దు అన్నటువంటి నినాదాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కంప్లీట్ గా కూడా తెలంగాణకు యాంటీగా పనిచేసిన వ్యక్తికి ఇప్పుడు తెలంగాణ బాధ్యతలు ఇవ్వడం కరెక్ట్ సరైనది కాదు. అదేవిధంగా మీరు అన్నట్టుగా ఏదైతే కాంగ్రెస్ తో కొంత ఆయన ఇన్బిల్ట్ గా కాంటాక్ట్స్ లో ఉన్న నేపథ్యంలో కొంత కాంగ్రెస్ కి సంబంధించినటువంటి గ్యాప్ ను తగ్గించేందుకు, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన గ్యాప్ పెరిగేందుకు కూడా కొంత పనిచేస్తుంది అన్నటువంటి ఆలోచనలో హైకమాండ్ ఆలోచిస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. మరోవైపు మరి ఈ కీలక పరిణామాల నేపథ్యంలో కూడా మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు, హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అన్నటువంటి అంశాలపై కూడా కొంత ఆసక్తి నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ గవర్నర్ గా కిరణ్ కుమార్ రెడ్డిని నిలిపితే ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆందోళనలు కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆందోళనలు కూడా ఎగిసిపడేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. మరోవైపు మనం చూసుకుంటే తెలంగాణ ప్రజానీకం కూడా కొంత వ్యతిరేకించేటువంటి అవకాశాలు కూడా క్షుణ్ణంగా కనిపిస్తూ ఉన్నాయి. శేఖర్, అంటే ఎంతవరకు అవకాశం ఉంది, నియమించే అవకాశాలు కేవలం వార్తల వరకు, ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి చాలా సందర్భాల్లో చాలా వ్యక్తుల విషయాలు వచ్చినా కూడా ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి లేదు. సో నిజంగా ఆ దిశగా బీజేపీ ఆలోచిస్తుందా, లేకపోతే కేవలం వార్తల వరకే ఊహించాల్సిన అవసరం ఉందంటారా? ప్రస్తుతానికైతే బీజేపీ కొంత వార్తలలో నిలిచినటువంటి అంశంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే హైకమాండ్ నిర్ణయాలు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్ల నియామకానికి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా కంప్లీట్ గా కూడా ఇప్పుడు ఎవరిని గవర్నర్ గా నియమించాలి అన్నటువంటి ఆలోచనలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో బీజేపీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్ల ఎన్నికల ముందు రాజీనామాలు కావచ్చు, లేదంటే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా కొంత పార్టీ మీద సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లు కూడా రాజీనామా చేసి ఎంపీ బరిలో నిలబడిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు హైకమాండ్ కంప్లీట్ గా కూడా గవర్నర్ ఎవరైతే ఏ రాష్ట్రాలకు ఖాళీ అయితే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గవర్నర్ నిర్మించడం జరిగింది. ఇన్ఛార్జ్ గవర్నర్లు వాళ్ళ జిల్లాకి ట్రాన్స్ఫర్ చేస్తూ మిగతా ఏదైతే రాష్ట్రాలకు సంబంధించి అంటే వారి రాష్ట్రాలకు తరలిస్తూ మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళను కొత్త గవర్నర్లు నిర్మించేందుకు కంప్లీట్ గా కూడా బీజేపీ ప్రయత్నాలు చేస్తా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కంప్లీట్ గా తెలంగాణతో పాటుగా మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇటు ఉత్తరప్రదేశ్ కావచ్చు, లేదంటే వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో కూడా గవర్నర్ల నియామకానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే కొనసాగుతూ ఉంది. కొంత వార్తల వరకు అయితే జరిగిన నేపథ్యంలో మరి వాస్తవానికి ఏం జరగబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి నెలకొన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. శేఖర్, రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.